సినిమా టికెట్ల ధరల తగ్గింపుపై ఏపీ మంత్రి పేర్ని నానికి రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్లో ప్రశ్నలు సంధించారు. తాను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని పేర్ని నానిని కోరారు. సినిమా సహా ఏదైనా ఉత్పత్తికి ధర నిర్ణయంతో ప్రభుత్వ పాత్ర ఎంత అని ప్రశ్నించారు. పేదలకు సినిమా టికెట్లు అత్యవసరాలు అనుకుంటే సబ్సిడీపై మీరే ఇవ్వచ్చు కదా అని ప్రశ్నించారు. రేషన్ షాపుల్లాగానే రేషన్ థియేటర్లు ఏర్పాటు చేస్తారా అని ఆర్జీవీ నిలదీశారు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి హీరోల రెమ్యునేషన్ వాళ్ల సినిమాకు పెట్టిన ఖర్చు రాబడిపైనే ఆధారపడి ఉంటుందని ఆర్జీవీ తెలిపారు. సినిమా ఇండస్ట్రీలోని సహచరులు వాస్తవాలు మాట్లాడాలని ఆర్జీవీ సూచించారు. ఇప్పుడు మాట్లాడకపోతే ఇంకెప్పుడు మాట్లాడలేరని రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించారు. ఇక మీ కర్మ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఫిల్మ్ కరెస్పాండెంట్ చెక్కు ఫోన్లలో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెక్కు. యా అనుష, మనం చూసుకోవచ్చు గత కొన్ని రోజులుగా చిత్ర పరిశ్రమలో ఏపీ సినిమా టికెట్ల ధరపై ఆ థియేటర్లు మూసివేయటం ఇవన్నీ కూడా హాట్ టాపిక్ గా మారేదని చెప్పుకోవాలి. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్ లో కొన్ని సినిమాలు భారీ బడ్జెట్ తో ఉన్నటువంటి సినిమాలు కూడా పోస్ట్పోన్ అవ్వడం జరిగింది సంక్రాంతి సీజన్ లో. సో ఇలాంటి టైంలో ఆర్జీవీ కొన్ని ట్వీట్లు చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆ ట్వీట్లు అనేవి వైరల్ అవుతున్నాయి. సో డైరెక్ట్ గా ఏపీలో ఉన్నటువంటి సినిమాటోగ్రఫీ మంత్రి ఎవరైతే ఉన్నారో పేర్ని నాని, సో ఆయనకే డైరెక్ట్ గా ఆయన ట్యాగ్ చేస్తూ మరి ట్వీట్లు చేయడం జరిగింది. సో మనం ఒకసారి ట్వీట్లని పరిశీలిస్తే గనక సినిమా టికెట్ల ధర తగ్గింపుపై ప్రశ్నలు ఇవన్నీ ఆయన స్పందించడం జరిగింది. సో దీనిపైన ఆయన ఇప్పటికొచ్చి చాలా సార్లు కూడా మాట్లాడిన తర్వాత ఈసారి ఘాటుగా స్పందించారని చెప్పుకోవాలి. సో ఆ ఘాటుగా స్పందించిన దాంట్లో అసలు ఒకసారి మ్యానుఫ్యాక్చర్ ఒక ధరని నిర్ణయిస్తే దాని తర్వాత ప్రభుత్వం ఆ ధరలో అసలు ప్రభుత్వం పాత్ర ఏంటి ఆ ధరల పైన అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే దాంతోపాటు హీరోల రెమ్యునేషన్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళ స్టార్డమ్ని బట్టి వాళ్ళు తెచ్చుకునే కలెక్షన్లు బట్టి దానికి ఆ సినిమాకి ఖర్చు పెడతారని కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాంటి దీంతో పాటు కూడా ఆయన ఇంకా కొన్ని ఘాటైన వ్యాఖ్యలు కూడా చేశారు. పేదలకు బియ్యం, పంచదార ఇవన్నీ అందించడానికి రేషన్ షాపులు ఎలాగైతే మీరు పెట్టుకున్నారో సో అదే విషయంలో మీరు రేషన్ థియేటర్లని కట్టచ్చు కదా అని చెప్పి కూడా దాని గురించి ఆలోచిస్తారా అని కూడా ఆయన ఒక ప్రశ్న స్పందించడం జరిగింది. అండ్ దీంతో పాటు మనం చూసుకోవచ్చు ఏదైతే ఇంకొక ఆప్షన్ కూడా ఆయన ఇచ్చారు. అది ఏంటి అంటే రెండు రేట్లుని ఆయన ప్రతిపాదించారు. అది ఏంటి అంటే ప్రొడ్యూసర్స్ వారి ధరలకు వాళ్ళు టికెట్లు అమ్ముకుంటారు, గవర్నమెంట్ వాటిని కొనుక్కొని బిలో ద ప్రావర్టీ లేని పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి తక్కువ ధరకు కూడా అమ్ముకోవచ్చు కదా. సో వాళ్ళకి తక్కువ ధరకు అమ్ముకున్నప్పుడు మా డబ్బులు మాకు వస్తాయి, మీ ఓట్లు మీకు వస్తాయి అని కూడా ఆయన ఘాటుగానే స్పందించారు. సో ఆర్జీవీ ఎప్పుడు ఈ స్పందించినా ఏ విషయం పైన స్పందించినా కూడా అది వైరల్ అవడం జరుగుతూ ఉంటుంది. ఆయన ప్రతి దాని గురించి చాలా విశ్లేషణ పూర్వకంగా ఆయన ఎప్పుడు కూడా ఆయన స్పందిస్తూ ఉంటారు. సో ఇట్లాంటి ఏవైతే ఉన్నాయో ఈసారి జరిగిందైతే మటుకు చాలా హాట్ టాపిక్ గా ఫిలిం నగర్ వర్గాల్లో మొత్తం చర్చనీయాంశంగా మారిపోయింది అనుష ఇది. థ్యాంక్ యూ చెక్కు.